కాకినాడ నగర పరిసర ప్రాంతాలలో వైద్య రంగంలో నూతన ఒరవడికి A1 డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ శ్రీకారం చుట్టిందని ఆ ల్యాబ్ యజమాని డాక్టర్ వాటిరేవు రవి తెలిపారు. జవహర్ వీధిలో సాయి సుధా హాస్పిటల్ పక్కన ఉన్న భవనంలో ఈ ల్యాబ్ ను నూతనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. A1 డయాగ్నోస్టిక్ ల్యాబ్ లో డాక్టర్ రవి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకట శివరామకృష్ణ, కార్యదర్శి శోభన్ బాబు జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ల్యాబ్ లో చేసే పరీక్షలకు రాయితీ ఇవ్వాలని కోరారు. అడగక ముందే వైద్యులు రవి స్పందించి తప్పనిసరిగా ప్రతి వైద్య పరీక్షలోనూ కల్పిస్తామని ప్రకటించారు. ఎస్పెషల్లీ గత 2 సంవత్సరాల్లో కోవిడ్ వచ్చాక ప్రజలకి టెస్టుల మీద డిపెండెన్స్, టెస్ట్ యొక్క అవసరం బాగా తెలియడం జరిగింది. వాట్సప్ అనేది, రకరకాల మీడియా అనేవి ఇంపార్టెన్స్ పెరిగి కొంచెం ఆఫ్ నాలెడ్జ్ కూడా పెరిగింది సమాజం. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటికంటే కూడా ఇప్పుడు కరెక్ట్ టెస్టులు ఇచ్చే ల్యాబొరేటరీ, రిలయబుల్ రిపోర్ట్లు ఇచ్చే ల్యాబొరేటరీ యొక్క అవసరం. మన అవార్డ్ డయాగ్నోస్టిక్స్ స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు అయింది. 2015 ఉగాదికి మనం స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే చిన్న ప్రెమిసెస్లో తప్పుగా మనం రన్ చేయడం జరిగింది. ఇవాళ అది ఒక అడ్వాన్స్డ్ సీటింగ్, అడ్వాన్స్డ్ MRI, అడ్వాన్స్డ్ PCR ల్యాబొరేటరీ, అడ్వాన్స్డ్ హార్మోన్ టెస్ట్లు, కెమికల్ బ్లడ్ కెమిస్ట్రీ, సీరాలజీ, ఇమ్యూనాలజీ, మైక్రోబయాలజీ, పెథాలజీ, ఇవన్నీ పెట్టుకుని ఒక మాలిక్యులర్ బయాలజీలో PhD అయిన డాక్టర్ గారిని కూడా అప్లై చేసుకుని ఇంకా ముందు తరం టెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. సో ఒక డెడికేటెడ్ బిల్డింగ్, ఒక 4 ఫ్లోర్స్ బిల్డింగ్ డెడికేటెడ్గా ల్యాబొరేటరీలో పంపడం మన బహుశా 2 గోదావరి జిల్లాలో మొదటిది. సో కేవలం మామూలు టెస్ట్లు చేయడం కాదు, అరుదైన టెస్టులన్నీ కూడా చేసే విధంగా, అంటే ఉదాహరణకి షుగరు, కిడ్నీ టెస్ట్లు, థైరాయిడ్ ఉన్నాయనుకోండి, ప్రతి ల్యాబొరేటరీలో జరుగుతాయి, వ్యాపారం బాగా జరుగుతుంది, వాటి వల్ల మనకు వచ్చే రిటర్న్స్ అవన్నీ ఉంటాయి, బాగా ఎక్కువ జరుగుతాయి. అదే ఒక రేర్ టెస్ట్ ఒకటి చేయాలంటే, ఒక హార్మోన్ టెస్ట్, రేర్ హార్మోన్ టెస్టోస్టెరాన్ చేయాలంటే, పారాథైరాయిడ్ హార్మోన్ చేయాలంటే, అది రోజు చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఎక్కువ మంది అడిగేవాళ్ళు ఉండరు కనుక, ఆ టెస్ట్ చేస్తే మనకి అన్ని కిట్లు ఖర్చు అవుతాయో తెలియదు కనుక అది చేయకుండా ఉండిపోతాయి. సో ఇవాళ అవార్డ్ ల్యాబొరేటరీలో అవన్నీ ఇస్తారు. మనం ఏమేమి చేస్తామో, మన ప్రయారిటీస్ ఏంటో మీకు బాబు అది దాని మీద పెట్టు, స్టేబుల్గా పెట్టుకోమా. వాట్సప్ అనేది, రకరకాల మీడియా అనేది ఇంపార్టెన్స్ పెరిగి కొంచెం ఆఫ్ నాలెడ్జ్ కూడా పెరిగింది సమాజం. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటికంటే కూడా ఇప్పుడు కరెక్ట్ టెస్ట్లు ఇచ్చే ల్యాబొరేటరీ, రిలయబుల్ రిపోర్ట్లు ఇచ్చే ల్యాబొరేటరీ యొక్క అవసరం. మన అవార్డ్ డయాగ్నోస్టిక్స్ స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు అయింది. 2015 ఉగాదికి స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే చిన్న ప్రెమిసెస్లో తక్కువగా మనం రన్ చేయడం జరిగింది. ఇవాళ అది ఒక అడ్వాన్స్ సీటింగ్, అడ్వాన్స్